మన ఇంట సేంద్రీయ పంట ఛానల్ కు స్వాగతం నేను యుఎస్ లో ఉన్నాను న్యూ జెర్సీ లో ఉన్నాను మా పాపాల కౌంటీ ఇది ఇక్కడ బయట అట్మాస్ఫియర్ అలా ఉందో చూడండి పార్కింగ్ ఏరియా स्नो चूँ मत गडल चूँ चल टेद राइ करे बेमपरेचर वस्ते करगद नल्लग माड़पयना చూడండి పార్కింగ్ ఏరియా మా పాప వాళ్ళ ఇంటి దగ్గర మేము పెన్సిల్వేనియా వెళ్తున్నాము సో ఇవాల కొంచెం లంచ్ చేద్దాము బయట అని చెప్పి వెళ్తున్నాము పెన్సిల్వేనియా గోదావరి రెస్టారెంట్ కి సో మధ్యలో కొన్ని చోట్ల ఆగి వెళ్తాము సో అవన్నీ నేను మీకు చూపిస్తాను దారిలో చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ కూడా మంచుతో కొండలు అవన్నీ చూడండి అక్కడంతా ఐస్ కట్టేసి ఉంది అవన్నీ చాలా షార్ప్ గా మనం ఏంటి చేయబెడితే గుచ్చుకుంటాయి కూడా అట్లాగా ఐస్ కరిగి కిందపడే లోపు మళ్ళీ స్నో కాస్త ఫ్రీజింగ్ గా ఉండి ఐస్ కట్టేసిందండి మొత్తం మామూలుగా చాలా చలిగా ఉంటది సో మార్చి నెల కాబట్టి కొంచెం చలి తగ్గింది చూడండి అటువైపంతా స్నో కంప్లీట్ గా అది ఇంకా స్నోగా ఉండుండేది మేబీ కరిగిపోయి ఉండొచ్చు మీకు ఇంకా క్లియర్ గా తీసి చూపిస్తాను నాకు అంత బాగా అంటే మూవింగ్ లో తెలియలేదు అంత బాగా వచ్చిందని సో ఇవన్నీ వచ్చేసి ఇల్లులు మనకి ఇండియాలో కొంచెం స్లమ్ ఎలాగో అక్కడ అమెరికాలో ఇట్లాగా ఉంటాయి అన్నమాట కొంచెం బ్యాక్వర్డ్ గా ఉన్న ఏరియాస్ లో ఇల్లులు ఇలాగే ఉంటాయి చూడండి ఇదేదో ఒక చిన్న టౌన్ యూజువల్లీ కొన్ని ప్లేసెస్ చాలా డేంజరస్ గా ఉంటాయి ఈవినింగ్స్ అయ్యేసరికి బయటికి రాకుండా ఉండడం చూసుకోవాలి కొన్ని ఏరియాస్ చాలా బాగుంటాయి ఐ థింక్ ఇది ఒక డేంజరస్ ఏరియా కిందకే వస్తదేమో నాకు తెలిసి మనం చూస్తేనే అర్థమైపోతుంది ఎలా ఉంటాయని చెప్పి సో అది వచ్చేసి డంకిన్ డోనట్స్ అంటే ఇక్కడ మంచి కాఫీ దొరుకుతుంది అన్నమాట మనం ట్రావెల్ చేసే వాళ్ళు ఎప్పుడు మనకి ఇక్కడ డ్రైవ్ త్రూ అని ఉంటుంది మనం లోపల స్టోర్లోకే వెళ్ళక్కర్లేదు కార్లో నుండి పిక్ చేసుకోవచ్చు మన కాఫీ చాలా ఉంటాయి ఇలాగ ఫుడ్ రెస్టారెంట్స్ కూడా డ్రైవ్ త్రూ ఉంటాయి చాలా ఉంటాయి చూడండి హౌసెస్ అన్ని అలాగే ఉంది కొంచెం ఎక్కువ ఇలా డౌన్ టౌన్స్ లో ఇట్లాంటి ప్లేసెస్ లో కొంచెం అంటే సెక్యూరిటీ వైస్ గా అంత మంచిగా ఉండదు కొన్ని కొన్ని ప్లేసెస్ పెన్సిల్వేనియా ఎల్లే దారిలో అన్నమాట ఇదంతా చూడండి హైవేస్ ఇలా ఉంటాయి యాక్చువల్లీ మనకి ఇండియాలో ఉన్నట్లు గేర్ సిస్టమ్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఉంటుంది అండ్ ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవి వచ్చేసి పెన్సిల్వేనియాకి వెళ్ళే దారిలో కొన్ని అంటే కొన్ని కొన్నిసార్లు చర్చెస్ మేము ఇప్పుడు దాకా చూడలేదు చర్చ్ ఎలా ఉంటుందో బయట నుండే చూసాం చర్చెస్ అలా ఉంటాయి దూరంగా అండ్ మొత్తం వింటర్ కదా సో ఆకులన్నీ రాలిపోయి కొంచెం భయంకరంగానే ఉంటుంది అమెరికా మళ్ళీ స్ప్రింగ్లో చిగుర్లు వస్తాయి అన్నమాట
ఇవన్నీ చిన్న చిన్న మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఆహా వద్దు షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా డాలర్ ట్రీ ప్లానెట్ ఫిట్నెస్ ఇదొచ్చేసి పెన్సిల్వేనియాకి వెళ్ళే దారిలో కనిపించిన బ్రిడ్జ్ అన్నమాట సో చూడటానికి బాగుందని చెప్పి ఇది కూడా వీడియో తీసాను సో ఇంకా సేపట్లో మేము గోదావరి రెస్టారెంట్కి వెళ్తున్నాము పెన్సిల్వేనియాలో అక్కడ మండి చాలా ఫేమస్ సో మాల్ అనబడుతుంది పార్కింగ్ ఏరియా విండ్ బాగా ఉంది చలిగా ఉంది గోదావరి రెస్టారెంట్లో మేము మండి బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇంకోటి ఏంటంటే మిర్చి బజ్జీ ఆర్డర్ చేసాము సో బాగా తినేసి వెనక్కి వస్తున్నాం అన్నమాట ఇది వచ్చేసి దారిలో చూడండి యాక్చువల్లీ ఇది సమ్మర్లో చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు వింటర్లో లీవ్స్ అన్ని రాలిపోయి ఇలా కనిపిస్తుంది కానీ ఈ రౌట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సమ్మర్లో సమ్మర్ అనే కాదు అంటే స్ప్రింగ్ వచ్చిన దగ్గర నుండి అమెరికా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ వస్తుంటాయి అండ్ మొత్తం చెర్రీ బ్లాసమ్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది పింక్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్లో చాలా అందంగా ఉంటుంది సో ఈ డ్రైవ్ చూడండి మాకు యాక్చువల్లీ చాలా ఫ్రీజింగ్గా ఉంది చాలా ఫ్రీజింగ్ ఉంది మీరు నాకు ఎదురుగా ఉన్న గ్లాస్ చూస్తే తెలిసిపోతుంది ఎంత ఫ్రీజింగ్ ఉందని మాకు కనిపించట్లేదు కూడా కొన్నిసార్లు దారి కొంచెం లోపల హీటర్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం మిస్ట్ పట్టేస్తుంది లోపల చూడండి సో బ్యాక్ టు న్యూ జెర్సీ వెళ్తున్నాము లంచ్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కితే నోటిఫికేషన్స్ వస్తే నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు అలాగే మన దేశాన్ని కాపాడదాం మన ధర్మాన్ని కాపాడదాం యుఎస్లో ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ వీడియోలో చేసి పంపిస్తాను నన్ను ఈ వీడియోస్ కూడా నన్ను ఆదరించండి థ్యాంక్ యూ